Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విధేయతకు పట్టం జగన్ రికార్డుల పర్వం. ఏపీలో వైసీపీ స్థాపన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. ఈ 10 ఏళ్లలో వైసీపీకి అండగా నిలిచిన రాజకీయ నేతలు 100ల సంఖ్యలో ఉన్నారు. అదే సమయంలో పార్టీకి వివిధ రూపాల్లో సహకరించిన వారు ఉన్నారు, అలాగే అధికారులు కూడా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వాలు ఉన్నా తమకు అండగా నిలిచిన అధికారులు, సూచనలు సలహాలు ఇచ్చిన వారు ఉన్నారు. ఇలాంటి విధేయులందరినీ గుర్తుపెట్టుకుని మరీ సీఎం జగన్ పదవులు కట్టబెడుతున్న తీరు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి రావడంతో భారీగా అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా తొలిసారి భారీ మెజారిటీతో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పదవులు విషయంలో భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే అందరికీ ఒకేసారి పదవులు కల్పించడం కష్టం కాబట్టి సీఎం జగన్ వరుసగా పదవులను కట్టబెడుతూ వచ్చారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, నామినేటెడ్ పదవులు, సలహాదారుల పదవులు, ఇలా 100ల సంఖ్యలో పదవులు విధేయులకు కట్టబెట్టారు. అలాగే విధేయత చూపిన అధికారులకు సైతం అదే స్థాయిలో జగన్ పదవులిచ్చారు. అయినా ఎక్కడో చిన్న అసంతృప్తి. దీంతో జగన్ పదవుల పందేరం ఇంకా కొనసాగుతోంది. విధేయులకు పదవులు కట్టబడడంలో జగన్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు కావస్తున్న సలహాదారుల పదవులు, పంపకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వంలో అధికారులకు కల్పిస్తున్న పదవులు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. వైసీపీకి జగన్కు విధేయులుగా ఉంటే చాలు, ఎంతవరకైనా వెళ్ళొచ్చన్న స్థాయిలో కల్పిస్తున్న పదవులు ఆశావాహుల్లో భారీగా ఆశలు నింపుతున్నాయి. ఇందుకు తగినట్లుగానే పదవులు, పంపకాలు కొనసాగిపోతున్నాయి. ప్రభుత్వం అప్పుల్లో ఉన్న పదవులు, జీతం మినహా ఇతర సదుపాయాలు కల్పించే అవకాశాలు తక్కువగానే ఉన్నా పంపకాలు మాత్రం ఆగడం లేదు. దీంతో జగన్ సర్కార్ పదవుల పందేరంలో రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా రాజకీయ నేతలకు పదవుల పందేరం మొదలుపెట్టిన జగన్ ఆ తర్వాత క్రమంగా అధికారుల్ని మార్చుకుంటూ వెళ్లారు. ఇందులో 100ల సంఖ్యలో రాజకీయ నేతలు, అధికారులు కీలక పదవుల్లోకి వచ్చేశారు. రాజకీయ నేతల కోసం ఎప్పటికప్పుడు ఉన్న పదవుల్లో నింపుతూనే కొత్త పదవులు సృష్టించి మరీ వారికి న్యాయం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, వీరి కోసం పలు సందర్భాల్లో కొత్త పదవులు సృష్టించడం కూడా జరుగుతోంది. తాజాగా ఇవాళ రిటైర్డ్ అవుతున్న సిఎస్ సమీర్ శర్మకు సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేరుతో కొత్త పదవులు సృష్టించడం దీనికి నిదర్శనం. గతంలోనూ విజయ్ కుమార్, నీలం సహాని, ప్రవీణ్ ప్రకాష్, లక్ష్మి వంటి విధేయులైన అధికారులను కీలక పదవుల్లో నియమించడం ద్వారా వారి కోసం ప్రత్యేక పదవులు సృష్టించడం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నేతలైన, అధికారులైన విధేయత మంత్రం జపించేలా చేయడంతో ప్రభుత్వం సక్సెస్ అవుతోంది. విధేయులైతే చాలు, వారిని అక్కును చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తుపై ధీమా కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీంతో సీఎం జగన్ కోసం ఎందాకైనా వెళ్లేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ కోసం కోర్టు మెట్లేందుకు, నిబంధనలు ఉల్లంఘించేందుకు, ప్రభుత్వం మనసరిగి ప్రవర్తించేందుకు సిద్ధమైపోతున్నారు. తద్వారా వీరిని భవిష్యత్ అస్త్రాలుగా మార్చుకోవాలన్నది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.